మహిళాభివృద్ధిని విస్మరించినటువంటి కేసీఆర్ రాహుల్ టూర్లో భాగంగానే రాహుల్ టూర్కి భయపడే ఆయన స్వయం సహాయక సంఘాలకు 930 కోట్ల రూపాయలు హుటాహుటిన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ శారద ఉన్నారు. మేడంతో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఆద్యంతంగా రాహుల్ టూరు చాలా గ్రాండ్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే రాహుల్ టూరు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ 930 కోట్ల రూపాయల రుణాలను రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ విజయము, మహిళా కాంగ్రెస్ విజయము. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి తరుణంలో రాహుల్ గాంధీ గారు కి భయపడి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వస్తే ఇంకా పెద్ద ఉద్యమము విప్లవం లాగా వచ్చి మేము ఎక్కడ కొట్టుకుపోతామో అనేటువంటి భయంతో 930 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవంగా 1860 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉండింది, కానీ అట్లీస్ట్ 50% అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈ వచ్చే 10-15 రోజుల్లో ఇంకా మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి మేము మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే కేటీఆర్ ఒక చదువుకున్న మూర్ఖుడు అనేటువంటి ఒక తీవ్ర వ్యాఖ్య మీరు చేయడం జరిగింది. అంటే ఏ సర్కిమ్స్టెన్సెస్లో ఇలా చేయాల్సి వచ్చింది? ఆయన భాషా పదజాలం కానీ లేకపోతే స్త్రీలను స్త్రీలకు గౌరవించేటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు గాంధీ నెహ్రూ ఫ్యామిలీని కనుక మీరు గమనించినట్లయితే స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారే కాకుండా నెహ్రూ గారి ఫ్యామిలీ అంతా ఉన్నారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగం చేశారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు, సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చినా కానీ ప్రధానమంత్రి పదవిని వదులుకొని మేము ప్రజల కోసం సేవ చేస్తాను, ఒక మంచి వ్యక్తిని నేను ప్రధానమంత్రిని చేస్తారని మనకి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆ వంశం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఎంత హుందాగా మాట్లాడతారో, తనకన్నా పెద్దవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో మనం చాలా సందర్భాలలో చూడడం జరిగింది. స్పీకర్ గారికి ఒకసారి కుర్చీ లేకపోతే తీసుకొచ్చి తనంత తనుగా వేయడం కానివ్వండి, అద్వానీ గారిని మోదీ గారు ఇన్సల్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే కూడా వీరు వెళ్ళి వారిని అంటే సమ్మాన గౌరవించడం కానివ్వండి, ఇలాంటి సందర్భాలు కనుక చూస్తే. అంతేకాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వగానే తను ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సంభాషణ చేసినా కానీ ఖచ్చితంగా అందులో మహిళల గురించి, మహిళల ఆత్మ గౌరవం గురించి, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ గురించి మాట్లాడకుండా ఏ ఒక్క మీటింగ్ కానివ్వండి, ఏ ఒక్క సంబోధన కానీ కంప్లీట్ చేయరండి తను. సో దాంతోనే అర్థమవుతుంది చూసేటువంటి వాళ్లకు మహిళ అంటే తను ఎంత గౌరవం ఇస్తారని. ఎందుకంటే తన నానమ్మ ఒక ప్రధానమంత్రిగా చేశారు, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారు ఎంత హుందాగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నడిపించారు, ప్రియాంక గాంధీ గారు ఏ పదవి లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు, వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చారు కాబట్టి మహిళలంటే చాలా గౌరవం ఉన్నది. అదే మీరు కేటీఆర్ గారిని తీసుకోండి, ఇన్ని రకాల మన రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు మహిళలపైన జరుగుతుంటే కూడా ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే అటువంటి కేటీఆర్ గారు ఎందుకు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు మహిళలకు సంబంధించి అనేటువంటి విషయానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ గారి పైన ఉన్నది. అంతేకాకుండా నువ్వు విదేశాలలో చదువుకొని వచ్చావు, విదేశాలలో చదువుకున్నటువంటి మాట్లాడేటువంటి వ్యక్తి పెద్దవాళ్ళు జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ వయసులో సగం వయసు లేదు నీకు, వారి రాజకీయ అనుభవంలో సగం అనుభవం లేదు. ఏదో మీ తండ్రి గారు ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు కదా అని వారి దయ వల్ల, ఈ తెలంగాణ ప్రజల దయ వల్ల నువ్వు మంత్రి అయ్యావు తప్పించి నువ్వు కష్టపడ్డ దీంట్లో ఏమీ కూడా లేదు, నువ్వు మంత్రి కావడానికి కష్టపడ్డది ఏమీ లేదు. కాబట్టి కనీసం ఆ సంస్కారం అనేది ఏదన్నా మాట్లాడినప్పుడు తనకన్నా పెద్దవాళ్ళ గురించి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల గురించి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే అట్లీస్ట్ సంస్కారవంతుడు అనిపించుకుంటావు. లేదనంటే చాలామందికి ఇప్పటికే కేటీఆర్ అంటే అసలు భాష అది బాగా లేనటువంటి వ్యక్తి, అహంకారుడు అనేటువంటిది మాట వచ్చింది. సో ఐ లీవ్ ఇట్ టు యూ. అయితే మేడం, మీరు ఇంకొక వ్యాఖ్య చేయడం జరిగింది, సత్తా సామర్థ్యం అర్హత ఉన్నటువంటి స్త్రీలకు ఖచ్చితంగా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా కూర్చోబెట్టడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధము, రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారని మీరు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అంటే ఇది సాధ్యం అవుతుందంటారా? తప్పకుండా సాధ్యం అవుతుందండి. ఎందుకంటే 33% రిజర్వేషన్స్ గురించి 33 లక్షల సిగ్నేచర్స్ చేసి మేము ప్రధానమంత్రి గారికి, అంతేకాకుండా రాష్ట్రపతి గారికి ఎప్పుడైతే మేము పంపించామో, రాహుల్ గాంధీ గారు ఒకటే అన్నారు, అంతర్గతంగా 33% రిజర్వేషన్ అనేది ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇస్తాను. అంతేకాకుండా మీరు ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం 33% అనేటువంటి దానికోసం మీరు కష్టపడుతూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అసలు ముఖ్యమంత్రి అనే పదవి కోసం మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? మీరు అది కూడా చేయండి,
చేయకపోయినా పర్వాలేదు, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే అర్హత ఉందో, ఏ రాష్ట్రంలో అయితే ఒక మహిళ ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అర్హత ఉందో వారిని గుర్తించి నేను తప్పకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా చాలా సందర్భాలలో చెప్పారు. కాబట్టి తప్పకుండా మేము మాటను నమ్ముతూ ప్రజల్లోకి కూడా మాటను తీసుకెళ్తాము. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారి భర్త దివంగత కాంగ్రెస్ నేత, ఆయన వర్ధంతి సందర్భంగా రక్తదానం అవన్నీ చేస్తుంటే కూడా 144 సెక్షన్ పెట్టడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మూర్ఖత్వం అండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి పోలీసు శాఖ అంతా మా చేతిలోనే ఉంది, ప్రభుత్వం అంతా మా చేతిలోనే ఉంది, మేము ఏ చేసినా కానీ ప్రజలను చీమల దోమల్లాగా నలిపేసినా కానీ మా కింద అణిగి మెనిగి ఉండాల్సిందే అనేటువంటి దురాలోచనతో వారు సునీత లక్ష్మారెడ్డి గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు 144 సెక్షన్ అనేది నర్సాపూర్ నియోజకవర్గంలో కానివ్వండి, ఏ రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో కానివ్వండి, పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? తన భర్త ఒక రాజకీయ నాయకుడు ఉండే, వారి అడుగుజాడలలో నడుచుకుంటూ తన భర్తను కోల్పోయిన తర్వాత కూడా ప్రజల ఆశయాలు ఏవైతే తన భర్త నెరవేర్చాలనుకున్నారో వాటన్నింటినీ తన ఆశయంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక మహిళ, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఆ మహిళను మీరు ప్రోత్సహించండి. తనకి ఇంకా ఏదన్నా సౌకర్యాలు కావాలంటే ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రిగా మీరు అవన్నీ అందుబాటులో విధంగా ఉండేట్టుగా చూడండి. కానీ టీఆర్ఎస్లోకి రమ్మనడము లేకపోతే రావట్లేదని చెప్పి భయపెట్టడము, దీనికోసం అన్ని ఏ రకంగా అణిచివేసినా కానీ వినట్లేదు కాబట్టి 144 సెక్షన్ విధించి ఇలాగనన్నా భయపెడదాము అని చెప్పి భయపెట్టడం అనేది నిజంగా అది కుసంస్కారమే. రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా? రాహుల్ గాంధీ గారు 100% కాదు 1000% మహిళలకు ఈసారి న్యాయం చేస్తారనేటువంటి గట్టి నమ్మకం మాకుందండి. అంతేకాకుండా కేవలం మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్స్కే కాకుండా ఇప్పుడు నిన్న ఎస్ఏజీ గ్రూప్స్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, మేము ఇలా ఎస్ఏజీ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఒక్క మాట చేరవేయగానే నేను వస్తాను, నేను వారికి భరోసా ఇస్తాను, వారి తరఫున నేను ఫైట్ చేస్తాను అని రావడమే ఒక నిదర్శనం ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు మహిళలకు ఎంత గౌరవం ఇస్తారు, వారికి అండగా నిలబడి వారి కోసం పోరాటం చేస్తారని చెప్పి. కాబట్టి డెఫినెట్గా మేము నమ్ముతున్నాము కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా ఏ క్యాబినెట్లో కూడా మహిళలకే ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాము, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూడా ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు రాక యువత కానివ్వండి, ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వస్తేనే మాకు మళ్ళీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వారంతా వారుగా మళ్ళీ ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తంగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా స్వయం సహాయక సంఘాలకు 1860 కోట్లు నిధులు రిలీజ్ చేయాల్సి ఉండగా 930 కోట్ల రూపాయల హుటాహుటిన రాహుల్ టూరికి భయపడే ఈ విధంగా తెరాస ప్రభుత్వం చేసింది అనేటువంటిది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల యొక్క నేరాల శారద యొక్క మనోభావంగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని ఆవిడ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో తేజ ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్.